వెల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. చిన్న చిన్న విషయాలకు గొడవ పట్టడం, ఆ తర్వాత సర్దుకుపోవటం సంసార జీవితంలో ఎవరికీ తప్పని అనుభవం. కానీ ఇలా కోపం వస్తే ఒక్కొక్కరు ఒక్కోలా దాన్ని చూపిస్తారు. ఓ భర్త మాత్రం ఆ కోపాన్ని చల్లార్చుకునేందుకు ఏకంగా 280 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వింతగా ఉన్న ఈ ఘటన ఇటలీ దేశంలో జరిగింది. అయితే చివరకు అతన్ని పోలీసులు పట్టుకున్నారు. అతను ఎందుకలా నడుస్తున్నాడో తెలుసుకుని తొలుత ఆశ్చర్యపోయినా చివరికి 36,000 జరిమానా విధించారు. తన భర్త తన భార్యపై ఏదో విషయమై గొడవ పడ్డాడు. ఈ సమయంలో అతనికి విపరీతమైన కోపం వచ్చింది. ఎంతలా అంటే ఆ కోపం చల్లార్చుకునేందుకు ఏకంగా 280 మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సమయంలో అతను నైట్ కర్ఫ్యూ నియమాలు బ్రేక్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే యూరోప్ దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇక్కడ చాలా దేశాలు నైట్ కర్ఫ్యూలు లాక్డౌన్లు విధిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటలీలో కూడా నైట్ కర్ఫ్యూ విధించారు. ఈ విషయం కోపంలో ఉన్న సదరు భర్త బుర్రకు తట్టలేదు. దీంతో అరెస్ట్ అయ్యాడు. అసలు అతను ఎందుకలా నడుస్తున్నాడని పోలీసులు విచారించారు. అప్పుడు అతని సమాధానం విని ఆశ్చర్యపోవటం వారి వంతైంది. ఈ 48 ఏళ్ల భర్త దాదాపు వారం రోజులుగా నడుస్తూనే ఉన్నాడని దర్యాప్తులో తేలింది. భార్యతో గొడవ పడ్డాక కోపం వచ్చి దాన్ని శాంతపరుచుకునేందుకు ఇలా చేశాడని తెలిసిందే. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం సదరు వ్యక్తి ఇటలీలోని కోము పట్టణంలో ఉంటాడు. భార్యతో గొడవ పడి కోపంలో నడుచుకుంటూ పానో పట్టణానికి చేరుకున్నాడు. అక్కడే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. అతను ఇలా నడవడానికి గల కారణాన్ని చెప్పడంతో పోలీసులకు దిమ్మ తిరిగింది. అతని మాటలపై వారికి నమ్మకం కలగలేదు. ఈ విషయం పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా సదరు వ్యక్తి కనిపించడం లేదని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిసింది. ఎందుకు వారికి అతని మాటలపై నమ్మకం కుదిరింది. దీనిపై ఆ భర్త మాట్లాడుతూ తనకు వచ్చిన కోపంలో ఇంత దూరం నడిచాననే విషయాన్ని గమనించలేదని చెప్పాడు. తన మనస్సును శాంతింపు చేసుకునేందుకే ఇలా చేశానని తెలియజేశాడు. ప్రస్తుతం ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని, అయితే బాగా అలసిపోయానని పోలీసులకు చెప్పాడు. ఈ సమాచారం అందుకున్న అతని భార్య భర్త కోసం పానో పట్టణానికి చేరుకుంది. ఆమె కూడా భర్త కోపంతోనే అలా చేశాడని స్పష్టం చేసింది. అయితే ఈ నడకలో సదరు వ్యక్తి కరోనా నైట్ కర్ఫ్యూ నియమాలను ఉల్లంఘించాడు. దీంతో అతనికి 400 యూరోలు అంటే 35,000 రూపాయలకు పైగా జరిమానా విధించారు. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.